తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం కంటే 1000% ఇప్పుడైతే మెరుగైనటువంటి విద్యుత్ సప్లై అయితే జరుగుతూ ఉంది కదా. మరి రైతులందరికీ విద్యుత్ సప్లైకి సంబంధించినటువంటి సరఫరాకు సంబంధించినటువంటి ఫ్రీ ఉచిత కరెంట్ ఇస్తున్నప్పుడు ఎవరు కట్టాలి? రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి అంత లేదు కదా, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు, అక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటిది ఎంత, మన దగ్గర సప్లై అవుతున్నటువంటిది ఎంత, కొన్నారు జెన్కో ఎంత మన దగ్గర, తెలంగాణ జెన్కో అంటే ఎంత జనరేట్ చేస్తూ ఉంది, ఇది డిస్కమ్స్ ఎంత మేరకు దాన్ని వినియోగంలోకి తీసుకొస్తా ఉంది, ఈ ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి, ట్రాన్స్మిషన్ లాసెస్ లో వచ్చినటువంటి నష్టం ఎంత, వీటన్నిటికి సంబంధించి అన్ని శాఖలు ఇప్పుడు సివిల్ సప్లైలో ఉన్నటువంటి అప్పులు ఎస్ వాటిని కలపాలి, విద్యుత్లో ఉన్నటువంటి అప్పులు వాటిని అన్ని కలుపుతున్నాయి 800,000 కోట్లు. కాబట్టి మనం ఏమంటాం అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి మనం గుర్తుంచుకోవాలి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఈ అప్పులు ఖజానా ఖాతా నిధులకు సంబంధించి లెక్కలు తీస్తున్నారంటే 5 సంవత్సరాల కాలం ఉంది. మీ మనం ఇవన్నీ తీయడానికి ఇప్పుడు ఉన్నటువంటిది ఎక్కడ పోదు, ఆల్రెడీ ఉన్నటువంటివి ఉన్నాయి. సరే ఒకటి రెండు ప్లేసుల్లో ఫైల్ ఎత్తుకపోయారు, కారు పెట్టారు, గ్రిల్ తీశారు, వాటిని పట్టుకెళ్ళారు, ఇవన్నీ వస్తూ ఉన్నాయి, అవి అయిపోయినాయి. ఇప్పుడు మీ ఇప్పుడున్న ప్రభుత్వం హ్యాండ్ఓవర్లోకి వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇవి ఎక్కడ పోవు కదా. మొదటగా సంక్షేమానికి సంబంధించి ప్రజలంతా ఇటువైపు చూస్తున్నప్పుడు, ఇది కర్ణాటక రాష్ట్రం కాదు కవిత గారు, కర్ణాటక రాష్ట్రంలో ఏంటంటే అక్కడ ఇలాంటి స్కీమ్స్ అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారంటీలు, అక్కడ 5 ఇచ్చింది మన దగ్గర ఆరే, 5 గ్యారంటీలు అనేది అంతకుముందు బీజేపీ పాలనలో అవి లేవు. కాబట్టి వాళ్ళు చెప్పారు ఇవ్వాలగా ప్రేపిస్తారు వచ్చే సంవత్సరం ఇస్తారు అనేది ఉంటుంది. కానీ తెలంగాణలో ఏంటంటే ఈ స్కీమ్స్కి సంబంధించి ఆల్రెడీ ప్రజలు టేస్ట్ చేశారు, కొన్ని కంటిన్యూషన్లో ఉన్నాయి చాలా, వాటికి సంబంధించి కొంచెం పెంచారు కొంచెం అటుగా ఉన్నది వేరే విషయం. కాబట్టి ఆ కంటిన్యూషన్లో ఉండి ఆగిపోయినటువంటిది ఎప్పుడు అనేటటువంటిది ఇంకెప్పుడు అనేది ప్రజల్లో ఒక కుతూహలం ఉంటుంది. ఉదాహరణకు 2 రోజుల ముందు 3 రోజుల ముందు అకౌంట్లో పడే సమయంలో సరే హరీష్ రావు గారు మాట్లాడారనో కంప్లైంట్ వెళ్ళిందనో ఏదో ఒకటి రైతు బంధు అయితే అకౌంట్లో రేపు పడతాయి, ఈ 2 రోజులు హాలిడేస్ వచ్చాయి కాబట్టి సోమవారం టింగ్ టింగ్ అని పడతాయి అన్నప్పుడు ఆ టింగ్ అనే దానికి అక్కడ టింగ్ అయిపోయింది, అది కానీ గంట కొట్టకుండా అక్కడే అయిపోయింది మనం అనుకునేది. అరే పడేది వేసేదాన్ని వీళ్ళు ఆపారు కదా. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఆ రోజు సభలో కానీ మీటింగ్లో కానీ మీరు ఆందోళన చెందొద్దు రైతులు, 9 తారీఖు మనం వస్తున్నాం రాగానే వేస్తున్నాం అని చెప్పి అప్పుడు వాళ్ళు ఇస్తా అన్న 10కి తోడు 5 కలిపేసి మీరే నష్టపోతారన్నారు. కాబట్టి ఈ అన్ని అంశాలు ప్రజల్ని కొంత ఏమైపోయిందంటే ఒక కుతూహలానికి గురిచేశాయి, పెంచి వస్తాయి పెరిగి వస్తాయి మాకు ఎక్కువ ఇస్తారు, వీళ్ళు ఆగరు ఎందుకు ఆగారంటే నిన్నమన్న తీసుకున్నారు కదా కాబట్టి ఆగారు. దీని మీద ఒక ప్రకటన వస్తే బాగుండు, డబ్బులు ఎందుకు వెళ్ళాయని నేను అడగట్లా, మీరు ఎప్పట్లో ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఒక 15 రోజుల తర్వాత మేము మొదటగా 1 ఎకరం లోపు వాళ్ళకి వేస్తున్నాం, తర్వాత 3 రోజులు గ్యాప్ ఇచ్చి 2 ఎకరాల వాళ్ళకి వేస్తాం, లేదా 20 రోజులకు వేస్తాం మీ వెసులుబాటును బట్టి. వాటికి సంబంధించి ఏదో ఒక ప్రకటన మొదటి క్యాబినెట్ తర్వాత నేను అనుకున్నాను. అసలు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారే క్యాబినెట్ తర్వాత నేరుగా వచ్చి ఈ అన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తూ ప్రజలకు చెప్తారనుకున్నాను. సరే మంత్రులు చెప్పిన దానిలో తప్పుందని నేను అనట్లేదు, వాళ్ళు చెప్పగలేదని చెప్పారు అంటే ఇంకా కీలకంగా కూలంకషంగా చర్చించి చెప్తే బాగుండని అనుకున్నాను. ఇప్పటికైనా మించింది ఏం లేదు, ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఒక్కొక్క స్కీమ్స్ 6 గ్యారంటీలకు సంబంధించి కేటీఆర్ గారు ఎవరు అడిగారనుకుంటారు చట్టబద్ధత అంశం సంబంధించి. మనము మన గత ఇంటర్వ్యూ కూడా మనం చెప్పాం, పొలిటికల్ వేదికల మీద మాట్లాడేది వేరుగా ఉంటుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నప్పుడు దానికి ఒక హోదాలో తీసుకుని చట్టబద్ధత ఉంటుంది. అందుకే మేనిఫెస్టోలకు కాలపరిమితితో కూడిన చట్టబద్ధత అని నేను అనేక వేదికలపైన అనేక సందర్భం, ఎందుకంటే మొదటి సంవత్సరం మీరు ఏం చేస్తారు, చేయకపోతే చైర్లో నుంచి దిగిపోతాం, 2 సంవత్సరం ఇది చేస్తాం, 5 సంవత్సరాల పాటు మీరు ఏం చేయబోతున్నారో దానికి చట్టపరిధిలో ఉండాలి, కాలపరిమితి ఉండాలి, అవి అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఎన్నికల కమిషన్ దగ్గర లేదు, కేంద్ర ప్రభుత్వం విధించలేదు, సుప్రీంకోర్టు పెట్టలేదు, కాబట్టి వాటికి చట్టబద్ధత ఉండదు. ఈ హామీలను ఎప్పుడైతే క్యాబినెట్లోకి తీసుకొచ్చి వాటికి క్యాబినెట్ డిసిషన్ తర్వాత జీవోలు ఇస్తారో వాటికి చట్టబద్ధత వస్తుంది, అది వస్తే బాగుండని అనుకుంటున్నాను. సో యూజువల్గానే మనకి ఇవన్నీ సెట్ అవ్వడానికి సెటిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పటికైతే శ్వేతపత్రాలు మేము రిలీజ్ చేస్తాము, ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా రివ్యూలు అవుతున్నాయి, దానికి బేస్ చేసుకొని గతంలో ఎక్కడ ఒకతోకలు జరిగాయి, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారు, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని అప్పులు ఉన్నాయి, వీటి మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తాము, గతంలో రిలీజ్ చేయలేదంటే మరి పిఎస్సీ ఏం చేసింది, కాగ్ ఏం చేసింది, ఆ రిపోర్ట్లను శ్వేతపత్రంగా ఎందుకు తీసుకోలేదు అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉంది. ఇప్పుడు కాగ్ అనేటటువంటిది ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి ఆడిట్ జరిగిన తర్వాత అందులో జరిగే మంచి చెడులు వాళ్ళు కొన్ని సిఫార్సులు ఇస్తారు, కొన్ని కామెంట్స్ కూడా చేస్తారు. ఇందులో ఖర్చు ఎక్కువైంది, నాణ్యత లోపించింది, ఇక్కడ నిధులు తప్పుదారి పట్టాయి, ఇందులో బాగా జరిగిందని ఇస్తూ ఉంటారు, వాటిపైన కూడా చర్చ జరగాలి. శ్వేతపత్రాల విడుదల అనేది ఒకవైపు జరుగుతుండాలి కవిత గారు, మేము వచ్చే నాటికి ఇది ఉంది, ఇగో మేము ఇది ఇస్తున్నాం,
ఇన్ని ఇబ్బందులు ఉన్నా మేము ఇవ్వగలుగుతున్నాం, ఇగో ఇంత ఇస్తాం, ఇన్ని రోజుల్లో ఇస్తాం. ఎవరు అధికారంలోకి వచ్చినా చెప్పేది ఇదే కవిత గారు, ఎన్నికలు జరిగే సమయంలో కూడా మేము 5 ఏళ్లలో ఏం చేసినాము, అప్పులు చేసినామా, ప్రజల సంక్షేమాన్ని పాటుపడ్డామా, శ్వేతపత్రం విడుదల చేస్తామని ఒక్క ప్రకటన రాదు. మీరు చూడండి, ప్రభుత్వం మారినప్పుడే ఇలాంటివి వస్తాయి. ఎప్పుడు మారినప్పుడు, పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారినప్పుడే వాళ్ళంతా అప్లపాలు చేసిపోయారు, వాళ్ళు మొత్తం ఖజానా కళాలు చేసిపోయారు, రూపాయి లేకుండా చేసిపోయారు, అయినా మేము ఖర్చు పెట్టి చేస్తున్నామని చెప్పడానికి ఇప్పుడు ఇవాళ ఉన్న ప్రభుత్వం గురించి నేను మాట్లాడతలేను గారు, జనరల్గా చెప్తా ఉన్నాను. కాబట్టి శ్వేతపత్రాల విడుదల అనేది అటువంటిది ఒక కులమానం బేరీజ్ వేసుకోవడానికి ఫలానా శాఖలో మేము వచ్చే నాటికి ఏం జరిగింది అనేది ఒకటి పనికొస్తుంది. అది అదొక. రెండవది ఏంటంటే, మీరు ఇవన్నీ తెలిసి హామీలు ఇచ్చారా, తెలియక హామీలు ఇచ్చారా? తెలిసే హామీలు ఇచ్చినట్టు కదా, ఒకవైపు అప్లపాలైందని చెప్పి మీరే ప్రకటించారు, మీరే ప్రస్తావించారు అనేక సభల్లో. అసలు జీతాలు కూడా 1వ తారీఖు ఇవ్వట్లేదని కొన్ని పార్టీలు అయితే 15వ తారీఖు ఇస్తారు, కాబట్టి మేము అధికారంలోకి వస్తే 1వ తారీఖు ఇస్తామని ఇస్తాము. అంటే ఈ ఖజానా పైన వాళ్ళకి అవగాహన ఉన్నట్టే కదా. ఉన్న తర్వాత ఇన్ని హామీలు ఇచ్చిన తర్వాత ఇవాళ ఎలాంటి ఆరోపణ వస్తుంది? కాబట్టి వీళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారని ఒకవైపు అయితే కేటీఆర్ గారు అన్నట్టున్నారు, మీకు ఆట మొదలవుతుంది లేకపోతే ఏదో కామెంట్ చేసినట్టు. ఎస్, ఇవన్నీ అమలు చేయడానికి 100 రోజుల పీరియడ్ వాళ్ళు అడిగారు కాబట్టి నేను అనుకుంటాను 100 రోజులకి ఇంకొక 50 రోజులు గ్రేస్ పీరియడ్ కూడా ఇవాళ ప్రతిపక్షం ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు కుదుర్కోవాలి ఆర్థిక వనరులకు సంబంధించినటువంటి, పాలనకు సంబంధించిన. అయితే 150 రోజులు అసలు ఏమి ఇవ్వద్దని నేను చెప్పట్లా. మొదటి ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ మనం రైతాంగాలకు సంబంధించినటువంటిది, నిరుద్యోగ లోకానికి సంబంధించినటువంటి ఈ అంశాలు. ఇప్పుడు ప్రకటనలు ఉన్నాయండి, ఉద్యోగ ప్రకటన 2 లక్షలు ఇస్తామని చెప్పి చెప్పారు, లేకపోతే గతంలో ఇచ్చినటువంటి ప్రకటన రీషెడ్యూల్ చేస్తున్నారా, వాటికి అదనంగా పోస్టులు కలిపి గతంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి మళ్ళీ అప్లై చేసుకోమంటారా, వాటికి ఇప్పుడు ఆర్థిక పరం ఏం పడదు కదా, వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలి, వాళ్ళు 2 నెలలు టైం పెట్టాలి, వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి, పరీక్షకు ఒక 3 నెలలు పెట్టాలి, తర్వాత ఫలితాలు ఇవ్వడానికి ఒక 2-3 నెలలు అవుతుంది, ఒక 7 నెలల ప్రాసెస్ కదా. 7 నెలల్లో మనకి ఇప్పటికిప్పుడు ఆర్థిక భారం పడే అవకాశం లేదు కదా. మేము 2 నెలలకు ప్రకటన చేయబోతున్నాము, 2 నెలల తర్వాత మేము ఇన్ని పోస్టులు పెంచబోతా ఉన్నాము. మీరు ఒక షెడ్యూల్ ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చి ఉన్నారు, టైం టేబుల్ ఇచ్చి ఉన్నారు, వాటికి అనుగుణంగా గతంలో గ్రూప్ 2 ఉందండి, ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. గ్రూప్ 1 ఇచ్చారు, 2 సార్లు పరీక్ష పెట్టారు, క్యాన్సిల్ అయింది. గ్రూప్ 4 సంబంధించి ఉన్నాయి, డిఎస్సికి సంబంధించి పెట్టారు. ఇలా ప్రతి లేటెస్ట్గా నిన్న కూడా ఒక ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది కదా, అంటే అది మల్టీ ఎగ్జామ్స్ ఉన్నాయి సేమ్ డే రోజు కొంత ఆపు. అది మంచి నిర్ణయం. మనం ఏమంటున్నాం అంటే ఒక అభ్యర్థి రాకరాక వచ్చినటువంటి అవకాశం, ఒకే రోజు పరీక్షలు ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక బ్యాంకుదో ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఉంటే ఆ విద్యార్థి ఒక అవకాశాన్ని కోల్పోతాడు. నిజమే. నిరుద్యోగి ఏమవుతాడంటే నాకు ఇది బాగా రాయలేకపోయిన అవకాశం ఉంటే అందులో వచ్చేదేమో ఒక ఆతృత ఉంటుంది, ఎమోషనల్ ఫీల్ అవుతాడు. ఆపర్చునిటీ ఇప్పుడు అసలే జాబులు లేవు, ఆ పెట్టేటటువంటి 6 నెలలకు 1 ఇయర్కు ఒకటి పెడితే, 2 ఒకే రోజు పెడితే అవకాశాలు కోల్పోతారు కదా నిరుద్యోగ సోదరులు. అది అట్లాంటివి సేమ్ డేట్ రాకుండా చూసుకోవాల్సినటువంటి, అది ప్రోస్పోన్ చేయడంలో తప్పుందని నేను ఏమనుకోవట్లేదు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకో, అది కూడా ప్రజావనిలో వచ్చినటువంటి నిర్ణయం. ఇప్పుడు ప్రజాభవన్లో వచ్చి ప్రజావాణిలో ఇచ్చినటువంటి అభ్యర్థులు ఇచ్చినటువంటి దానికి మళ్ళీ బట్టి విక్రమార్క్ గారు అనుకుంటాను వెంటనే దానిపైన నిర్ణయం తీసుకొని పోస్ట్పోన్ చేసేటటువంటి విధంగా తీసుకున్నా, అది మంచి నిర్ణయం, అలాంటివి ఉండాలి. అదే సమయంలో మీరు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు పరీక్షలకు వెళ్ళే సమయంలో ఉన్నవి, పరీక్షలు అయి రద్దయినటువంటి వాటికి సంబంధించి ఎన్ని పోస్టులు అదనంగా పెట్టబోతున్నారు, కొంత సమయం. మనం ఏమంటున్నాం అంటే అన్ని శాఖల నుంచి ఖాళీలు తెప్పించుకోవాలి, గతంలో ఉన్న వాటికి ఎన్ని పెంచబోతా ఉన్నారు, ఇదంతా పడుతుంది. కాబట్టి ఒక మీరు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు, డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అని మనం అడగట్లే, దానిపైన ఒక క్లారిటీ ప్రజలకు అనేది నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు జాబ్స్ ఇస్తామంటున్నారు, కాకుంటే ఎలా ఇస్తారు అనేది చెప్పలేదు. ఎందుకంటే అక్కడ కీలకమైనటువంటి అంశం టీఎస్పీఎస్కి సంబంధించి, అక్కడ చైర్మన్తో సహా మిగతా మెంబర్స్ అందరూ రాజీనామా చేశారు, బట్ గవర్నర్ దగ్గర అది పెండింగ్లో ఉంది. ఒక క్లారిటీ కావాలని తను అంటున్నారు. గతంలో జరిగినటువంటి లీకేజీలు కావచ్చు, పోస్ట్ మోర్మెంట్లు, కేసులు, వీటన్నిటికీ బాధ్యత ఎవరు వహిస్తారు? మొత్తం అంతా టీఎస్పీఎస్సీ రద్దయిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటి అనేది. ఇప్పుడు పెద్దల దగ్గర పెండింగ్ ఉన్నటువంటి అంశం అది ఏం జరుగుతుందో ఒకటి. అవును, మనం ఏమంటామంటే అదంతా ప్రాసెస్ జరుగుతుంది ఇన్ డ్యూ కోర్స్, ఎక్కువ నెలలు వారాలు తీసుకుంటుందని నేను అనుకోవట్లేదు. మేడం గవర్నర్ గారు కూడా పుదుచ్చేరి, అక్కడ కూడా గవర్నర్ కాబట్టి ఇక్కడ 2 రోజుల కిందనే ఒక ప్రధానమంత్రి గారిది ప్రోగ్రామ్ తర్వాత వర్చువల్గా అయిన తర్వాత పుదుచ్చేరికి వెళ్ళినట్టున్నారు, రాగానే దానిపైన నిర్ణయం తీసుకుంటుండొచ్చు, అది ఒక విషయం అంశం. మనం ఏమంటున్నామంటే వీటికి సంబంధించి విధానపరమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఉండబోతుంది, ఒక 15 రోజుల్లో రీనోటిఫికేషన్ ఇస్తాము, అదనంగా పోస్టులు యాడ్ చేస్తాము, దరఖాస్తు చేసుకోలేనటువంటి నిరుద్యోగ సోదరులు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి, మీరు ఇప్పటికే ప్రిపేర్ అయ్యి ఇబ్బంది పడ్డటువంటి వాళ్లకు తిరిగి ఇలాంటి ఆందోళన రాకుండా మేము నిర్వహించబోతా ఉన్నాము. ఇప్పుడు ఏమైపోతుందంటే మేడం, చిన్న చిన్న ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు వదిలేసి
ఇంటి దగ్గర ఉన్నది లేని ఏదో తెచ్చుకొని అప్పు తెచ్చుకొని పాపం ఇక్కడ రూమ్లలో ఉండి నెలల తరబడి సంవత్సరాల తరబడి చదువుతాను. ఒకవైపు ఫీజులు కట్టాలి, ఒకవైపు వీళ్ళ తిండి తిప్పలు, అప్పటికి పెళ్ళైనటువంటి వాళ్ళు ఉంటే భార్య పిల్లలు వాళ్ళని మోసే బాధ్యత, వీటన్నిటికి తోడు పుస్తకాలు కోచింగ్ సెంటర్లు వీటికి సంబంధించి, మళ్ళీ ఉద్యోగంలో చేరన్నా తెలియదు, ఎగ్జామ్ పెడతారా ప్రిపేర్ అవ్వనో తెలియనటువంటి వాళ్ళు, రాసిన ఎగ్జామ్ రెండు మూడు సార్లు రాయాలంటే ఎవరికైనా భారమే. ఈ అన్ని అంశాలు ఉన్నప్పుడు ప్రభుత్వం వైపు నిరుద్యోగ యువత రైతులు ఏ విధంగా చూస్తూ ఉన్నారో, ఒక ముసాయిదాను దానికి సంబంధించినట్టు నేను ఎన్ని రోజులు ఏం చేయబోతున్నాను అనేది వేచి చూస్తున్నారు. మీరు ఎందుకు 2 లక్షలు ప్రకటించలేదని నేనేం అడగట్లేదు. మీ గతంలో ఇచ్చినటువంటి వాటికి యాడ్ చేస్తారా, అదే ప్రకటన రీషెడ్యూల్ చేస్తారా, దాన్ని మొత్తం నల్ అండ్ వైడ్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తారా అనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనిపైన కూడా ఇది కూడా 2 ఇయర్లు మీరు అడిగారు చెప్పాల్సి వస్తుంది కానీ ఒక 15-20 రోజులు మినిమం వాళ్ళు సర్దుకోవడానికి, ఆ వాటిపైన ఒక సమీక్ష చేయడానికి, కొత్తగా మంత్రులు ఎవరైతే ఉన్నారో బాధ్యతలు స్వీకరించినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇంకా స్వీకరించలేదు బాధ్యతలు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకోవాలి. ఇంకా వాళ్ళు ఛాంబర్లో రావడం ఇవన్నీ చేయలేదు, ఒకరిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ చేయలేదు. వాళ్ళు చేసిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ స్థాయిలో ఉన్న పెద్ద అధికారులతోటి సమీక్షా సమావేశం పెట్టాలి, వాళ్ళకు ఒక అవగాహన రావాలి. అదేవిధంగా వీళ్ళు డాటా అడగాలని వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఉండదు, ఒక టీచర్ సంబంధించింది తీసుకుంది, ఎందుకంటే ఎక్కువ డిఎస్సికి సంబంధించినటువంటి జాబ్లు అంటారు కాబట్టి. ఆ విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రి ఇప్పటి వరకు ఎవరికి అలాట్ చేయలేదు, అది ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. ముఖ్యమంత్రి గారి నేరుగా దాన్ని రివ్యూ చేయాలి. తర్వాత డీఈఓలకు, ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా డీఈఓలకు మీ జిల్లాలో ఉన్న పాఠశాలలన్ని, అందులో ఉన్నటువంటి ఖాళీలన్ని, అందులో ఏ సబ్జెక్ట్ ఖాళీలు ఉన్నాయి, రోస్టర్ ప్రకారం ఇప్పుడు ఏ క్యాస్ట్కి వస్తుంది, అవన్నీ తెప్పించిన తర్వాత ఇదంతా చేయడానికి ప్రాసెస్ టైం పడుతుంది. మనం ఏమంటున్నామంటే దీనిపైన ఇన్ని రోజుల్లో చేయబోతున్నాము అని చెప్పినప్పుడు వాళ్ళకు కూడా కొంత ఈ వెదురు చూపులు అనేటటువంటిది కానీ సన్నద్ధం అవడానికి ఉన్నటువంటి టైం గ్యాప్ పీరియడ్ కానీ కొంత అవకాశం ఉండేది. దానిపైన మరి ప్రభుత్వం తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుని కొంత క్లారిటీ ఇవ్వడానికి ఆస్కారం ఉందని అనుకుంటున్నాను. సో ఈ ఆట మొదలైంది అంటే లెక్కలకి సంబంధించి, లేకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకి సంబంధించి కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ అయితే, హరీష్ రావు ఇంకో రకమైనటువంటి కామెంట్స్ చేశాడు, ఇక దాడులు మొదలవుతాయి దానికి కూడా మీరు సిద్ధం కండి అనేటువంటి కామెంట్లు. సో గతంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ పనితనం ఉన్నటువంటి సీఎం, పగతనం లేదు, బట్ ఇప్పుడు మాత్రం బీ ప్రిపేర్డ్ అని హరీష్ రావు ఒక పిలుపునివ్వడం అనేది. ఇప్పుడు గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా దాడులు అంటే మనం మంచి పద్ధతి కాదని చెప్పాను. ఇవాళ అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళపైన ప్రతిపక్షాలు అదే మాట మాట్లాడినా అది తప్పే అంటాం, దాడులు కాదు కావాల్సినటువంటిది. ఇవాళ తెలంగాణ సంబంధించలేదు. కాకపోతే హరీష్ గారు ఏంటంటే, మీరు హామీలు చాలా ఇచ్చి వచ్చారు కాబట్టి, నిన్న మనం మమ్మల్ని బ్లేమ్ చేస్తూ వచ్చారు కాబట్టి, ఇవాళ మీరు ఏం చేయలేక ప్రజల్లోకి వెళ్తే మీకు తిరుగుబాటు వస్తుంది అనేటటువంటి దానిలో దాడులు అని చెప్పారేమో కానీ ప్రత్యక్ష దాడులు అనేటటువంటిది ఎవరు మాట్లాడినా ఆక్షేపణీయం కాదు. ఎందుకంటే తప్పు తప్పే, మనం ఏమంటామంటే అది మంచి పద్ధతి కాదు ఒకటి. రెండవది మనం ఇక్కడ చూడాల్సినటువంటిది, 100 రోజులని వాళ్ళు చెప్తున్నప్పుడు ఇంకొక 50 రోజులు 60 రోజులు మనమే దాన్ని వదిలేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పాలన అనేటటువంటిది పూర్తి స్థాయిలో వీళ్ళ చేతుల్లోకి రావాలంటే సమయం పడుతుంది. ఈలోపు నిన్న మొన్న ఏదైతే 2 అంశాలను ఏదైతే అమల్లోకి తీసుకొచ్చారో, ఎక్కువగా ఫైనాన్షియల్ బర్డెన్ లేనటువంటివి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, ఇన్ని పోస్టులు మేము యాడ్ చేయబోతున్నాము, రీనోటిఫికేషన్ చేయబోతున్నాము, మీకు సంక్రాంతి తర్వాత మంచి రోజులు ఉన్నాయి ఉదాహరణకు కొంత సమయం ఇవ్వడానికి, అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి. చేయని వాళ్ళు మే మీకు ఆగస్టులో చేయబోతున్నాం, మార్చిలో ఎగ్జామ్ పెట్టబోతున్నాము, మార్చ్ ఏప్రిల్లో మేలో ఎలక్షన్స్ ఉండి ఇదంతా అడగడం ఉండబోతుంది, జూన్ నుంచి ఎగ్జామ్స్ పెడతాము, లేకపోతే మార్చ్ ఏప్రిల్ మేలో ఇంటర్మీడియట్ ఎస్ఎస్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇబ్బంది ఉంటుంది. మేము ఒక ప్రకటన వస్తే ఏమైపోతుందంటే వాళ్ళకు కూడా కొంత ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడే ఎందుకు రాలేదు అంటే కూడా తొందరపాటు అవుతుంది. నేను అనేది ఏంటంటే, వాళ్ళు ముందుగా మనం ఇందాక నుంచి చెప్తా ఉన్నాం, కొంత రివ్యూ చేసుకోవడానికి వాళ్ళు పట్టు సాధించడానికి సమయం పడుతుంది. ఇది 5 సంవత్సరాలు వీళ్ళు పాలించాలి, తొందరపాటుగా ఇప్పుడే శ్వేతపత్రాల పేరుతోటి ఇంకేదో వేసేస్తాం, అవినీతిని వాళ్ళు పట్టేస్తాం, రేపు చూపిస్తాం అనేది కాకుండా వీళ్ళు ఉండాలి. ఎందుకు వేయలేదని ప్రశ్నించడం అనేటటువంటి ప్రతిపక్షాలు ఇప్పుడే ప్రశ్నించడం అనేది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా కొంత సమయం ఇచ్చి ఉందా వివరించాలి. ఇవాళ కాకపోతే సంవత్సరానికి 2 సంవత్సరాలకు కేసీఆర్ గారు మంచి వల్ల, రేవంత్ రెడ్డి గారు మంచి వల్ల ఎవరు బాగా చేశారు అప్పుడు స్టార్ట్ అవుతుంది, కానీ ఈ 15 రోజుల్లో పెద్దగా అయ్యేదేమి ఉండదని నేను అనుకుంటున్నాను. సో అందులో ఎలాగో మళ్ళీ కేబినెట్ మీటింగ్లు అవుతాయి, అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, వీటన్నిటితో పాటుగా తీసుకోవాల్సినటువంటి డెసిషన్లు కూడా చాలానే ఉన్నాయి. ఇది ఓన్లీ ఇప్పుడు ఏం జరగలేదు, మనం ఇప్పుడు అంటే మళ్ళీ సంగతి అవుతుంది కానీ చాలా సమయం ఉంది. అదే ఉంది కదా, ముందుంది ముసుళ్ళ పండుగ అన్నట్టుగా వాళ్ళకి వీళ్ళకి కూడా ప్రజల పక్షం నిలబడడానికి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది,
ప్రజలకు మంచి చేయడానికి అధికార పక్షం ఉన్నటువంటి వాళ్ళు కూడా అవకాశం ఉంది. ఎవరేం చేస్తారని 2-2.5 సంవత్సరాలు పోతే కానీ తెలవడానికి ఆస్కారం లేదు. కాబట్టి వెయిట్ చేయాల్సిందే. మనకి ఇక్కడ రెండే అంశాలు ఉన్నాయండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. రైతన్నలకు సంబంధించినటువంటి తొందరగా తేల్చాలి. నిరుద్యోగులకు సంబంధించినటువంటిది వాళ్ళు చాలా ఎదురు చూపులతో ఉన్నారు. చాలా మంది జాబ్లు వదిలేస్తారండి. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది పాపము భార్య ప్రిపరేషన్లో ఉంటే భర్త ఇంటి దగ్గర ఉండే పరిస్థితి, భర్త భార్య పిల్లల్ని వదిలేసి వచ్చి ఇక్కడ రూమ్లలో ఉండి చదువుకుంటున్నటువంటి పరిస్థితి, రూమ్ రెంట్లు కట్టలేని పరిస్థితి, కోచింగ్ ఫీజులకు ఇవన్నిటికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఒక పాలసీ పరమైనటువంటి డిసిషన్ తీసుకొని వాళ్ళకు క్లారిటీ ఇచ్చే పరిస్థితి ఉంటే బాగుండే అనేది నేను అన్ని కూడా టీఎస్పీఎస్సీ కిందకి తేవడానికి కూడా ఆస్కారం లేదండి. టీఎస్పీఎస్సీ కింద కొన్ని ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సంబంధం లేకుండా డిఎస్సీ లెవెల్లో ఉంటాయి, పోలీస్ పరిధిలో ఉంటాయి, ఆయా సంక్షేమ శాఖలకు సంబంధించి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి గురుకులాలు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ సొసైటీల ద్వారా గతంలో నిర్వహించారు. జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని వైఎస్ గారు ఉన్నప్పుడు ఉన్నప్పుడు పీరియడ్లో జిల్లాకు ఒక యూనిట్గా తీసుకుని ఏ జిల్లాకు ఆ జిల్లాకు ప్రకటనలు ఇచ్చి డిఎస్సీ అంటే మనందరూ తెలిసినటువంటి టీచర్స్ పోస్ట్ అనుకుంటాం, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ అంటే అది. డిఎస్సీ అంటే అది ఏంటంటే జిల్లా కలెక్టర్ ఆ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పోస్టులకు ఆయన చైర్మన్గా ఉంటూ నిర్వహించేటటువంటిది. మనకు అర్థమైంది చిన్నప్పటి నుంచి ఏంటంటే డిఎస్ అంటే టీచర్ పోస్టులు అనుకుంటాం. జిల్లా స్థాయిలో గ్రూప్ 3 గ్రూప్ 4కి సంబంధించి చాలా పోస్టులు ఉంటాయి, టీచర్ పోస్టులే కాదు, వీటన్నిటికీ కలెక్టర్ గారు చైర్మన్ ఉంటారు. డీసెంట్రలైజ్ చేయాల్సి ఇప్పుడు పరీక్ష ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే డీసెంట్రలైజ్ అనేది గ్రూప్ 4 స్టేట్ వైడ్ పెట్టారనుకోండి, పొరపాటున ఒక దుర్మార్గుడు అందులో ఇన్వాల్వ్ అయ్యి పేపర్ లీక్ అయితే రాష్ట్రంలో రాష్ట్ర లక్షలాది మంది ఇబ్బంది పడాలి. జిల్లా స్థాయిలో వేరువేరు స్థాయిల్లో పెట్టారనుకోండి, ఎక్కడో ఒక దగ్గర చిన్న డిస్టర్బెన్స్ అయితే ఆ జిల్లాకే పరిమితం అవుతుంది. అవును, ఇప్పుడున్న 33 జిల్లాలు పరిమితమై ఇబ్బంది పడే పరిస్థితి రాదు. అంటే ఆ జిల్లాలో పేపర్ లీక్ అవ్వడం మంచిదేనా అని ఇంకో రానొచ్చు. మంచిదనేది కాదు, దుర్మార్గుడు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనో లేకపోతే నాకు ఉద్యోగం రావాలనో నేనేమన్నా ఇన్వాల్వ్ అయితే కొంతవరకు పరిమితం అవుతాను. చిన్న చిన్న పోస్టులకు కూడా స్టేట్ వైడ్ తీసుకొచ్చి ఎవరైనా ఒకరు ఒక దగ్గర రోస్టర్ పాయింట్ ప్రాబ్లం అనో లేకపోతే ఉద్యోగులకు సంబంధించినటువంటి దానిలో ఏజ్ ప్రాబ్లం అనో కోర్టుకి వెళ్తే స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఉదాహరణకు 40,000 పోస్టులు ఉన్నాయనుకోండి, 40,000 పోస్టులు ఆగిపోతాయి. కాబట్టి చిన్న చిన్న పోస్టులకు సంబంధించి డిసెంట్రలైజ్ చేస్తే 45 రోజుల్లో 50 రోజుల్లో 60 రోజుల్లో పోస్టులు నోటిఫికేషను ఎగ్జాము రిజల్ట్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దీనిపైన కూడా దృష్టి పెట్టాలి ప్రభుత్వం. సో కొంచెం టైం పీరియడ్ అనేది ఉంటుంది, కనీసం మాకు 4 రోజులన్నా ఇవ్వరా అనుకున్నప్పుడు 4 రోజులు కాదు 100 రోజుల్లో మొత్తం హామీలు అమలు చేస్తామండి, అంటే 3 నెలలకి పైన అవుతుంది. ఏం చేస్తారు అనేది నిజంగా ప్రజలైతే గమనిస్తూనే ఉంటారు. ఒక మార్పు అనేది, మార్పు అంటే కేవలం ప్రజల్లో అంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పా లేకుంటే ప్రభుత్వమే మారినటువంటిదా ఏంటి అనేది ప్రజలైతే అబ్జర్వ్ చేస్తుంటారు కదా. 100కు 200% అబ్జర్వ్ చేస్తారు. ఆ మార్పు అనేది 100 రోజుల్లో కనపడలేదు, సాధ్యం కూడా కాదు. మీకు ఇంకొక విషయం అండి, ఇవాళ మనం మిడ్ డిసెంబర్లో ఉన్నాం. అవును, అంటే 3rd quarter అయిపోతుంది. క్వార్టర్ అంటే తాగే మందు సీస కాదు, 3 నెలలు 3 నెలలు 3 నెలలు త్రైమాసికం, 3 త్రైమాసికాలు అయిపోతాయి. జనవరి ఫిబ్రవరి మార్చి 4వ త్రైమాసికం ఆర్థిక సంవత్సరం కంప్లీట్ అవుతుంది. వీళ్ళ 100 డేస్ అనేది ఆర్థిక సంవత్సరం కంప్లీట్కి వస్తుంది. అసలు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళు పెట్టిన బడ్జెట్ ఎంత, అయినా ఖర్చు ఎంత, లెక్కలు ఎంత, పద్దులు ఎంత, ఇవాళ ఉన్నటువంటి రాబడులు ఏంటి, పెట్టాల్సినటువంటి ఖర్చు ఎంత, వీటిని లెక్కలు చూసుకోవడానికి సరిపోతుంది. కాబట్టి ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కు ఈ ప్రభుత్వం యొక్క మార్క్ అందులో కనిపిస్తుంది. రైతు భరోసాకి ఏం పెట్టబోతా ఉన్నారు, రుణమాఫీకి ఏం పెట్టబోతా ఉన్నారు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశానికి ఏం పెట్టబోతా ఉన్నారు, గృహలక్ష్మికి సంబంధించి ఏం పెట్టబోతా ఉన్నారు, ఉద్యోగ కల్పనకు అయ్యేటటువంటి భారం ఎంత అనేటటువంటి దాన్ని పెట్టబోతారు, ఆ బడ్జెట్లో ఉంటుంది. అంటే నేను అనుకోవడం మార్చి ఏప్రిల్ వరకు కూడా ఇదే విధంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. 100 రోజుల్లో ఇవన్నీ అమలవుతాయి అనడం మాత్రం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసినా, మనం కూడా ప్రజలకు తెలిసిన వాళ్ళుగా మనం ప్రిపేర్ చేయాలి. కాబట్టి చిన్న చిన్న ఈ రైతుకు సంబంధించినటువంటి అంశాలు నిరుద్యోగులు ఇప్పటికిప్పుడు అడ్రస్ చేయాలి, కానీ మొత్తం 6 గ్యారంటీలు ఉన్న 12-13 అంశాలు కూడా అమలైపోతాయి, మేము కోటీశ్వరులు అయిపోయాం అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు, సాధ్యపడదు కూడా. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయడం అనేది కూడా సాధ్యపడదు. అవును, అది సాధ్యపడుతుందా పడదా అనేటటువంటిది రేపు జరగబోయే ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సెషన్లో వీళ్ళు చెప్పేటటువంటిది ఏంటంటే మీ ద్వారా నేను ప్రజలు కూడా చెప్పేది, ఇగో ఈ శాఖలో ఇంత లోటు, ఈ శాఖలో ఇంత లోటు, ఏం లేదని మన ఇంట్లో ఎవరైనా తిండికో లేకపోతే ఇంకేదైనా శుభకార్యానికి వచ్చినప్పుడు మేము ఆల్రెడీ అప్పులో ఉన్నాము, 2 లక్షలు అప్పులో ఉన్నాము, ఇవాళ మేము ఏడ పెళ్లి చేస్తాం అనేటటువంటి అక్కడ ఏం కనపడుతుంది, మా దగ్గర డబ్బులు లేవు, మేము చేయలేము అనే పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఏంటంటే మొత్తం లోటు బడ్జెట్ ఉంది, మైనస్లో ఉన్నాం, మేము పెట్టలేము అనేటటువంటి విధంగా ఒకటి ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు 2-3 అంశాలు చూడండి, సివిల్ సప్లై చూడండి మీరు, అవును,
విద్యుత్ అయిపోయిన తర్వాత సివిల్ సప్లైస్ తెరపైకి తీసుకొచ్చారు కదా. రేపు జరిగే సభలో కూడా ఒక్కొక్క శాఖకి సంబంధించి వీళ్ళకి అందినటువంటి సమాచారం ఇవన్నీ మైనస్లో ఉన్నాయి కాబట్టి అంటే ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయకనే అర్థం. సో దీంతో పాటుగా ఇప్పటికే రివ్యూ మీటింగ్లు అవుతున్నాయి కాళేశ్వరానికి సంబంధించి, మేడిగడ్డ మీద అక్కడ ఏం జరిగింది అనేది ఒక ఎంక్వైరీ చేయాలి అనే దాంతో పాటుగా అవకతవకలు ఎక్కడ జరిగాయి అనే వీటన్నిటి మీద కూడా దృష్టి అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం కావాల్సినటువంటి కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు, బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా ఇలాంటి డెసిషన్స్ అయితే ఉంటాయి. కానీ ఆరు గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయకూడదు. చేసే అవకాశం ప్రజలకు ఉంటుంది కానీ ప్రభుత్వం దగ్గర అంత సానుకూలంగా లేదని, ఆ స్కోప్ పెద్దగా ఉండదు. ఒకటండి కాళేశ్వరం సంబంధించి కానీ ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా అవినీతి జరిగితే ఎవరినైనా లోపలేస్తా ఉన్నాం. అది ఎవరు ఏం కా వీళ్ళను ఎక్కువ వాళ్ళు తక్కువ అని చెప్పడానికి లేదు, అదంతా సమయం పడుతుంది మీ చేతిలో ఉంది. మనం ఇంకా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే అవన్నీ ఆరోపణలు వచ్చాయనే కదా వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు ప్రజలు. ఇవాళ వాళ్ళను సరే 2% తోట 5% ఎన్ని సీట్లు అని పక్కన పెడితే ఇవాళ వాళ్ళు పక్కకు జరిగారు, పక్కకు ప్రజలు జరిపారు, మీకు అవకాశం ఇచ్చారు, వీటిని తేల్చుకున్నారు. కానీ దానికన్నా ముందు అడ్రస్ చేయాల్సినటువంటి ప్రజలు మీ వైపు చూస్తున్నారు. ప్రజలు మీ వైపు చూస్తున్నప్పుడు వాళ్ళని మీరు ఏ విధంగా కన్విన్స్ చేస్తారు వాటిని? ఎందుకంటే ఇంతకాలం బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలకు వెళ్ళడానికి గన్మెన్లను పెట్టుకున్నారు, సెక్యూరిటీ పెట్టుకున్నారు, ఇవన్నీ చేశారన్నారు. రేపు మీరు వెళ్ళడానికి అలాంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పి హరీష్ గారు అన్నారేమో అనుకుంటున్నాను. అంటే పాలకపక్షంగా ఉన్నటువంటి వాళ్ళపైన బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇచ్చిన మాటను కనుక నిలబెట్టుకోకపోతే ప్రజల నుంచి రివోల్ట్ అవుతారు. మీరు విన్నారో లేదో మనం కూడా చూసాం, ఒక మహిళ మనకు ప్రగతి భవన్ దగ్గర ఇవాళ ఉన్నటువంటి ప్రజాభవన్ పేల్చుకుంటున్నటువంటి దగ్గర నిన్న గేట్లు తీశారు, ఇవాళ గేట్లు పెట్టారు, ఏం తేడా ఉంది పాలనలో అన్నారు. అంటే ఎక్కువ మంది జనాలు వచ్చేసరికి బ్యారికేడ్లు పెట్టి ఆపేసి ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ బాగా ఎక్కువ పెట్టేసరికి అంటే జనాలు అందులో తోసుకొస్తున్నారు అనుకున్నప్పుడు బ్యారికేడ్లు తీశారు, నిన్న తీశారు, ఇవాళ పెట్టారు, పెద్ద తేడా ఏముందని చెప్పి ఒక రోజుకే అన్నది అమ్మాయి ఒక అబ్జర్వేషన్. అంటే ప్రజలు ఎంత తొందరగా మాకు లబ్ధి చేకూరాలని ఆలోచిస్తారనడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు పాలక పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు 100 రోజుల తర్వాత కూడా సరైనటువంటి విధంగా ప్రజల్లోకి తర్వాత వచ్చినటువంటి మొదటి క్యాబినెట్లో ఏవైతే హామీలు ప్రజలపైన గుప్పిస్తూ వచ్చారో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు ఒక విధంగా తీసుకుంటే, ఆ అంశాలకు సంబంధించినటువంటిది వాళ్ళ ప్రయారిటీ ఏంటి, మొదటి కేటగిరీలో ఏం చేయబోతున్నారు, రెండో కేటగిరీ ఇప్పుడు చాలా మంది చూసేటటువంటిది రెండు అంశాలండి. రైతు బంధు అకౌంట్లో పడే సమయంలో ఆగినటువంటిది ఇవాళ దాన్ని కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా అంటుంది. కాబట్టి రైతు భరోసాకు సంబంధించినటువంటి మొరాలిటీస్ అంటే గతంలో లాగానే ఇస్తున్నారా, గతంలో కంటే భిన్నంగా ఇవ్వబోతున్నారా, అసలు ఎవరికి ఇస్తున్నారో ఎవరికి ఇవ్వట్లేదు, అనేక అంశాలు రోజుకొకటి వస్తుంది పేపర్లో మనం చూస్తున్నాం. ఇందులో ఇంకొకటి కీలకమైనది ఏంటంటే గత ప్రభుత్వంలో ఇవ్వనటువంటిది పెట్టనటువంటిది కౌలు రైతులు అనేది తీసుకొచ్చారు, రైతు కూలీలు వచ్చారు, రైతు కౌలు రైతు రైతు కూలీలు. అంటే దీన్ని ఎలా మీరు గుర్తించబోతా ఉన్నారు? ఒక అద్దెకరం ఉన్నటువంటి రైతు కూడా రైతే, అతను ఇంకొక ఎకరం కౌలుకు తీసుకుంటాడు, కౌలు రైతు అవుతాడు. ఈ 1.5 ఎకరాన్ని నాటు వేసినాకనో సాగు వేసినాకనో పక్కనున్న పొలంలో కూలీకి వెళ్తాడు, రైతు కూలీ అవుతాడు. అతనే రైతు, అతనే కౌలు రైతు, అయితే అతనే రైతు కూలీ. అంటే తన అర్ధెకరం పొలం మీదనో 2 ఎకరాల పొలం మీదనో పూర్తి స్థాయిలో ఆధారపడలేడు, గ్రామంలో ఉంటారు కాబట్టి తనకు అనేక అంశాలపైన వాటిలో ఉన్నటువంటి పని దొరికిన దాన్ని బట్టి అతను వెళ్తూ ఉంటాడు. ఈ 3 కేటగిరీలో అతను వస్తూ ఉంటాడు. మరి అతని అర్ధెకరం రైతుగా చూస్తారా, కౌలు రైతు 2 ఎకరాలు తీసుకున్నాడు కాబట్టి చూస్తారా, 15 రోజులు కూలీకి వెళ్ళాడు కాబట్టి రైతు కూలీగా చూస్తాడా? క్లాసిఫికేషన్స్ ఎలా చేస్తారు? ఇవి చేయాలి. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి రావాలి. రెండవ కీలకమైనటువంటిది ఇప్పుడు మొదటిది ఇది రైతు భరోసాకు సంబంధించి అయితే ఇంకొకటి కూడా ఏంటంటే మీరు 100,000 రూపాయలు రుణం తీసుకున్నారు, మాఫీ కాలేదు, ఇంకొక 1,00,000 కూడా తెచ్చుకోండి, తీసుకొని వాళ్ళు 2 లక్షలు తెచ్చుకోండి, 9 తారీఖున మనం వచ్చి వాటిని అమలు చేయబోతాను, రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటన చేశారు, ప్రచారం చేశారు. ఇవాళ ఎందుకు వేయలేదనేది కాదు మనం ప్రశ్నించేది, మీరు ఎప్పుడు చేయబోతున్నారనే ఒక ప్రకటన రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అండి మీకు తెలియని విషయం కాదు, ఒక్కసారి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒక్క నయా పైసలు కూడా ప్రభుత్వ బ్యాంకు నుంచి రైతులకు రుణాలు కానీ రైతు రుణం కింద కానీ ఇంకొక దాని కింద క్రాప్ లోన్స్ కింద కానీ ఇవ్వరు. ఎందుకంటే ప్రభుత్వ బ్యాంకులు ప్రభుత్వ పాలసీలకు సంబంధించినటువంటి కోడ్ అందులోకి వస్తుంది కాబట్టి ఆ సమయంలో ఇవ్వరు. అంటే అంతకన్నా ముందుకు తీసుకున్నటువంటి మీరు కట్ ఆఫ్ డేట్ ఏం పెడతారు? గతంలో కూడా కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి 2వ సారి వచ్చిన తర్వాత ఒక దాదాపు 9 నెలలు 1 రూపాయి లోన్ ఇవ్వకుండా ఏ రోజైతే వీళ్ళు కటాఫ్ డేట్ పెట్టారో ఈ 9 నెలల పీరియడ్ని కూడా కలుపుకొని కటాఫ్ డేట్ పెట్టి దాని తర్వాత లోన్లు డిస్బర్స్మెంట్ చేశారు. అంటే 2018లో మీరు ప్రకటిస్తే
2019 జనవరి 6 నుంచి తీసుకున్న లోన్లు రుణమాఫీ కిందకి రాలేదు. మీరు 5 వరకు పెట్టారు కట్ ఆఫ్. 5 నుంచి 6 ముందు తీసుకుంటే ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు, ఒక్క రూపాయి కూడా లోన్ ఇవ్వలేదు. ప్రభుత్వము ప్రజలతోటి ఇలాంటి ప్రక్రియలు చేయదు. వాళ్ళు ప్రజలు, ప్రతిపక్షాలు లేకపోతే ప్రభుత్వ బ్యాంకులో కాదు. మీరు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఏంటంటే మీరు ఎప్పుడు కట్ ఆఫ్ డేట్ పెట్టబోతూ ఉన్నారు? మీరు గెలిచిన రోజు నాటిక, ఎన్నికల కోడ్ వచ్చిన రోజు నాటిక, గత ప్రభుత్వం రాజీనామా చేసిన నాటిక, లేకపోతే మీరు మాఫీ చేసే రోజు వరకు తీసుకున్న రుణాలు ఇవ్వబోతున్నారు అనేది మొరాలిటీ. మనము ఎందుకు రుణమాఫీ చేయలేదని నేను అడగట్లేదు. ఇక్కడి నుంచి మీరు గుర్తుపెట్టుకోవాలి. చూసే వీక్షకులు కూడా అప్పుడైనా వీళ్ళు మొదలుపెట్టారు ఇలాంటిది కాదు, మనకు భజన కావాల్సినటువంటి. మనం ఏం చెప్తా ఉన్నాం ఈరోజు అంటే ప్రజలకు ఒక క్లారిటీ కావాలి. మీరు ఎప్పటిలోపు ఇస్తారు, ఎంత ఇస్తారు, ఏంటి? 100,000 తీసుకున్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వడ్డీతో కలిపితే 200,000 అయితే దానికి ఇస్తున్నారా? అసలు తీసుకున్నదే 200,000 అయితే మొత్తంగా 400,000 మాఫీ చేస్తున్నారా? 400,000 రుణం ఉంటే 200,000 మాఫీ చేస్తారా వడ్డీతో కలిపి? అవును. ఎన్ని ఒక 200 రోజుల తర్వాత ఇస్తాం, 100 రోజుల తర్వాత ఇస్తాం, ఏదో ఒక ప్రకటన వస్తుందని మన లాంటి వాళ్ళు ఆశించాము. ఇది ఒకటే కాదు, విద్యార్థులకు సంబంధించినటువంటిది, ఈ ఉపాధికి సంబంధించినటువంటిది, మహిళటువంటి ఆర్థిక భరోసాకు సంబంధించినటువంటి, గ్యాస్కు సంబంధించినటువంటిది ఇవ్వాలి. మనం చూస్తా ఉంటే కొన్ని ఈ కేవైసీ పెట్టి ఆధార్ కార్డులు లింక్ చేసిన పెద్ద క్యూలు కనపడుతున్నాయి. ఇంకోటి మనం చూడాల్సినటువంటిది ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇవన్నీ అంశాలు. జాబ్ క్యాలెండర్ ఎట్లా రిలీజ్ చేస్తారు, మెగా డిఎస్సీ ఎప్పుడు వస్తుంది అనేది? వాస్తవానికి కవిత గారు 10 తర్వాత అధికారంలోకి వచ్చారు. కొంతమంది మంత్రులకు ఎక్స్పీరియన్స్ ఉంది, కొంతమంది మంత్రులు ఇదివరకు మంత్రులు కాలేదు వాళ్ళు. ఈవెన్ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో మంత్రి కాదు. కొంత పాలనాపరమైనటువంటి అంశాలు ఉంటాయి, వాళ్ళకు కొంత సమయం పడుతుంది. అధికారులను గతంలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళని కాకుండా వీళ్ళు వేరే వాళ్ళని తెచ్చుకుంటారు. ఎవరు వచ్చిన అధికారంలో టీం పెట్టుకుంటారు, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళ నమ్మకంగా ఉంటే వీళ్ళు తీసుకున్న డిసిషన్స్ వాళ్ళకెళ్ళి ఇందులో ఉన్న లోటుపాట్లు కూడా బయటపడతాయి. కాబట్టి ఇదంతా కొంత టైం పడుతుంది సెట్ అవ్వడానికి. అది సెట్ చేసుకొని మనం దాని గురించి ఇబ్బంది లేదు, ఇవాళ ఎందుకు చేయలేదని మనం అడగట్లేదు. మీరు ఎప్పుడు చేయబోతున్నారు అనేటటువంటి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా చట్టబద్ధత కల్పించాం, కేబినెట్లో అప్రూవల్ చేసినాం. మేము ఎన్నికల సమయంలో మాట్లాడేటటువంటి దానికి చట్టబద్ధత ఉండదండి కవిత గారు. అంశం ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కేబినెట్లోకి వచ్చి డిస్కషన్ జరిగి కేబినెట్ ఆమోదం పొందుతుందో అప్పుడు ఇవాళ కాకుండా రేపన వస్తుంది అనేటటువంటి భరోసా ప్రజలకు కలుగుతుంది. ఆ భరోసా కల్పించడంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మొదటి కేబినెట్లో కొంతమేరకు డిస్కషన్ జరగలేదని నేనేం చెప్పట్లేదు. మనకు అన్ని విషయాలు కూడా బయటకు రావు, జరుగుంటే ఖచ్చితంగా ప్రజలకు చెప్పేవాళ్ళు. అనేది ఏంటంటే జరగలేదు అనడానికి ఆస్కారం లేదు. ఒకవేళ జరుగుంటే ఇన్ని కీలకమైన అంశాలు మేము డిస్కస్ చేశాము, ప్రజలు ఆందోళన చెందొద్దు, మేము ఇస్తామని చెప్పి చెప్పేటటువంటి అవకాశం ఉంటాయి. ఇంకొక ప్రకటన ఏమొచ్చిందండి కవిత గారు, మనం చూసాం కదా రైతు భరోసాలో ఇచ్చినటువంటి అమౌంట్ ప్రకటించినటువంటి వేరుగా ఉంది. ఇవాళ రైతు బంధును యథావిధిగా మొదటగా మేము విడుదలయ్యమని ఆర్డర్స్ ఇచ్చాము అనేటటువంటి ప్రకటన, అంటే పాత దాని ప్రకారమే ఇస్తున్నారా, ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారా, గతంలో ఇచ్చినటువంటి విధంగా 10,000 ఇస్తున్నారా, 10,000 స్కీమ్లో ఉందా, 15,000 స్కీమ్లో, అంటే 10,000 స్కీమ్ అంటే 5,000 మనకు ఉన్నటువంటిది కదా, వర్షాకాలం పంటకింత యాసంకింత ఇది ఉంది కదా. ఒకవేళ 15,000 స్కీమ్ అయితే ఇప్పుడు 7,500 పడుతుందా ఎకరానికి, 5,000 పడుతుందా? ఈ అంశాలు ప్రభుత్వం కొంత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో విడతల వారికి ఇచ్చేవాళ్ళు, ఎకరంలోపు ఉన్నటువంటి వాళ్లకు మొదటి రోజు, ఎకరం నుంచి 2 ఉన్న వాళ్లకు 2-3 తర్వాత, 2 పైన ఉన్నటువంటి వాళ్లకు ఇంకొక 2 తర్వాత, 5 వరకు క్లోజ్ చేసుకుంటే ఇట్లా స్లోగా వచ్చేవాళ్ళు. మీరు ఒకేసారి అన్ని మొత్తం డబ్బులు అందరికీ వేయబోతున్నారా, లేకపోతే నెల రోజుల వ్యవధిలో వేస్తారా? ఆర్థిక పరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి మేము కొంత సర్దుకోవాలి కాబట్టి 100 వేస్తామని చెప్తారా? అంటే ఈరోజున్న పరిస్థితుల్లో రైతులంతా కూడా దుక్కి దున్ని ఈరోజు ప్రభుత్వం వైపు సాయం కోసం చూస్తున్నటువంటి వాళ్ళు, ఒకవేళ ఇది ఎప్పుడు వస్తుందో తెలిస్తే వాళ్ళు ఆల్టర్నేట్ చూసుకుంటారు. దానికి సంబంధించి పక్కన ఇక్కడ బ్యాంకులో పాస్బుక్లు ఉన్నాయి, వాళ్ళు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు, అవన్నీ బయటకు రావాలి, క్లియర్ అయితే రాదు. ప్రభుత్వం ఇస్తుందా మేము తెచ్చుకోవాలనేటటువంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకే మనం ఏమన్నా అంటే మొదట్లోనే క్లియర్గా చెప్పాము, మీరు ఎందుకు ఇవ్వలేదని మనం ప్రెజర్ చేసి ప్రశ్నించట్లేదు. మీరు ఎప్పుడు ఇవ్వబోతున్నారని చెప్పుంటే క్లారిటీగా కొంతవరకు ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు, ప్రతిపక్షాల నుంచి కూడా ప్రెజర్ బిల్డప్ కాదు, చర్చోపచర్చలు జరగడానికి కూడా ఆస్కారం ఉండేది కాదు. సో ఇక్కడే ఒక కీలకమైనటువంటి ప్రశ్న వస్తుంది, ఆర్థిక భారం అనుకుంటున్నారా, లేకుంటే గతంలో జరిగినటువంటి లెక్కలు ఏమున్నాయి అనేది తవ్వి తీస్తున్నారా, లెక్కలు వేసుకున్న తర్వాత హామీలు ఇస్తారా, హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా. ఖచ్చితంగా అండి, లెక్కలు వేసుకోవాల్సిందే. ఈ లెక్కలు వేసుకున్న తర్వాత మేము ఇంప్లిమెంట్ చేస్తామనేది హామీలు ఇవ్వకముందు కూడా తెలియాలి కదా. అవును, ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో
సరే ఎన్ని లక్షల కోట్లని పక్కన పెడితే చూచాయగా మీడియాలో వస్తున్నటువంటి స్పెక్యులేషన్ ప్రతిపక్షాలు చేస్తున్నాయి 5 లక్షల కోట్లు అంతకు మించినట్టు అని చెప్తున్నారు. 5 లక్షల కోట్లు ఈ అమలు చేసే స్కీమ్స్కే అయి ఉంటే సరే అందులో కాళేశ్వరం ఎక్స్ట్రా యాడ్ అయింది 5 లక్షల కోట్లు 80 వేల కోట్లు పక్కన పెడితే అంతకు మించి ఇచ్చినటువంటి హామీలకు మరి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా సహకరిస్తుందని చెప్పి ఇవ్వగలిగారు? దాన్ని సర్దుకోవాలనుకున్నప్పుడు ఎస్, అవినీతి జరిగిందా తీయాలి బయటకు, ఇచ్చినటువంటి దానిలో తప్పుడు లెక్కలు ఉన్నాయా తీయాలి బయటకు. ఉదాహరణకు ఎలక్ట్రిసిటీకి ఇంత బకాయిలు పడ్డారని చెప్తా ఉన్నారు. అవును, బకాయిలు అవన్నీ బకాయిలు కలిపితేనే కదా ఇక్కడ అప్లై అయినటువంటిది. అసలు 3-4 గంటలు కరెంట్ కూడా సరిగా రాని సమయంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నప్పుడు సరే 24 ఇచ్చారా, వాళ్ళు అన్నట్టుగా 12 గంటలు ఇస్తున్నారా, 18 గంటలు ఇస్తున్నారా? గతంలో కంటే మెరుగు ఉంది కదా. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం కంటే 1000% ఇప్పుడైతే మెరుగైనటువంటి విద్యుత్ సప్లై అయితే జరుగుతూ ఉంది కదా. మరి రైతులందరికీ విద్యుత్ సప్లైకి సంబంధించినటువంటి సరఫరాకు సంబంధించినటువంటి ఫ్రీ ఉచిత కరెంట్ ఇస్తున్నప్పుడు ఎవరు కట్టాలి? రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి అంత లేదు కదా, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటిది ఎంత, మన దగ్గర సప్లై అవుతున్నటువంటిది ఎంత, కొన్నారు జెన్కో ఎంత మన దగ్గర, తెలంగాణ జెన్కో అంటే ఎంత జనరేట్ చేస్తూ ఉంది, ఇది డిస్కమ్స్ ఎంత మేరకు దాన్ని వినియోగంలోకి తీసుకొస్తా ఉంది, ఈ ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి, ట్రాన్స్మిషన్ లాసెస్ లో వచ్చినటువంటి నష్టం ఎంత, వీటన్నిటికి సంబంధించి అన్ని శాఖలు ఇప్పుడు సివిల్ సప్లైలో ఉన్నటువంటి అప్పులు ఎస్ వాటిని కలపాలి, విద్యుత్లో ఉన్నటువంటి అప్పులు వాటిని అన్ని కలుపుతున్నాయి 1 లక్షల కోట్లు. కాబట్టి మనం ఏమంటాం అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి మనం గుర్తుంచుకోవాలి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఈ అప్పులు ఖజానా ఖాతా నిధులకు సంబంధించి లెక్కలు తీస్తున్నారంటే 5 సంవత్సరాల కాలం ఉంది. మీ మనం ఇవన్నీ తీయడానికి ఇప్పుడు ఉన్నటువంటిది ఎక్కడ పోదు, ఆల్రెడీ ఉన్నటువంటి ఉన్నాయి. సరే ఒకటి రెండు ప్లేసుల్లో ఫైల్ ఎత్తుకపోయారు, కాలు పెట్టారు, గ్రిల్ తీశారు, వాటిని పట్టుకెళ్ళారు, ఇవన్నీ వస్తూ ఉన్నాయి, అవి అయిపోయినాయి. ఇప్పుడు మీ ఇప్పుడున్న ప్రభుత్వం హ్యాండ్ఓవర్లోకి వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇవి ఎక్కడ పోవు కదా. మొదటగా సంక్షేమానికి సంబంధించి ప్రజలంతా ఇటువైపు చూస్తున్నప్పుడు, ఇది కర్ణాటక రాష్ట్రం కాదు కవిత గారు, కర్ణాటక రాష్ట్రంలో ఏంటంటే అక్కడ ఇలాంటి స్కీమ్స్ అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారంటీలు, అక్కడ 5 ఇచ్చింది మన దగ్గర ఆరు, 5 గ్యారంటీలు అనేది అంతకుముందు బీజేపీ పాలనలో అవి లేవు. కాబట్టి వాళ్ళు చెప్పారు ఇవ్వాలగా ప్రేపిస్తారు వచ్చే సంవత్సరం ఇస్తారు అనేది ఉంటుంది. కానీ తెలంగాణలో ఏంటంటే ఈ స్కీమ్స్కి సంబంధించి ఆల్రెడీ ప్రజలు టేస్ట్ చేశారు, కొన్ని కంటిన్యూషన్లో ఉన్నాయి చాలా, వాటికి సంబంధించి కొంచెం పెంచారు, కొంచెం అటుగా ఉన్నది వేరే విషయం. కాబట్టి ఆ కంటిన్యూషన్లో ఉండి ఆగిపోయినటువంటిది ఎప్పుడు అనేటటువంటిది ఇంకెప్పుడు ఇంకెప్పుడు అనేది ప్రజల్లో ఒక కుతూహలం ఉంటుంది. ఉదాహరణకు 2 రోజుల ముందు 3 రోజుల ముందు అకౌంట్లో పడే సమయంలో సరే హరీష్ రావు గారు మాట్లాడారనో కంప్లైంట్ వెళ్ళిందనో ఏదో ఒకటి రైతు బంధు అయితే అకౌంట్లో రేపు పడతాయి, ఈ 2 రోజులు హాలిడేస్ వచ్చాయి కాబట్టి సోమవారం టింగ్ టింగ్ అని పడతాయి అన్నప్పుడు ఆ టింగ్ అనే దానికి అక్కడ టింగ్ అయిపోయింది, అది గంట కొట్టకుండా అక్కడే అయిపోయింది మనం అనుకునేది. అరే పడేది వేసేదాన్ని వీళ్ళు ఆపారు కదా. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఆ రోజు సభలో కానీ మీటింగ్లో కానీ మీరు ఆందోళన చెందొద్దు రైతులు, 9 తారీఖు మనం వస్తున్నాం రాగానే వేస్తున్నాం అని చెప్పి అప్పుడు వాళ్ళు ఇస్తా అన్న 10కి తోడు 5 కలిపేసి మీరే నష్టపోతారన్నారు. కాబట్టి ఈ అన్ని అంశాలు ప్రజల్ని కొంత ఏమైపోయిందంటే ఒక కుతూహలానికి గురిచేశాయి, పెంచి వస్తాయి, పెరిగి వస్తాయి, మాకు ఎక్కువ ఇస్తారు, వీళ్ళు ఆగరు. ఎందుకు ఆగారంటే నిన్నమన్న తీసుకున్నారు కదా కాబట్టి ఆగారు. దీని మీద ఒక ప్రకటన వస్తే బాగుండు, డబ్బులు ఎందుకు వెళ్ళాయని నేను అడగట్లా, మీరు ఎప్పట్లే ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఒక 15 రోజుల తర్వాత మేము మొదటగా 1 ఎకరం లోపు వాళ్ళకి వేస్తున్నాం, తర్వాత 3 రోజులు గ్యాప్ ఇచ్చి 2 ఎకరాల వాళ్ళకి వేస్తాం, లేదా 20 రోజులకు వేస్తాం మీ వెసులుబాటును బట్టి. వాటికి సంబంధించి ఏదో ఒక ప్రకటన మొదటి క్యాబినెట్ తర్వాత నేను అనుకున్నాను. అసలు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారే క్యాబినెట్ తర్వాత నేరుగా వచ్చి ఈ అన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తూ ప్రజలకు చెప్తారనుకున్నాను. సరే మంత్రులు చెప్పిన దానిలో తప్పుందని నేను అనట్లేదు, వాళ్ళు చెప్పగలేదని చెప్పారు అంటే ఇంకా కీలకంగా కూలంకషంగా చర్చించి చెప్తే బాగుండని నేను అనుకున్నాను. ఇప్పటికైనా మించింది ఏం లేదు, ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఒక్కొక్క స్కీమ్స్ 6 గ్యారంటీలకు సంబంధించి కేటీఆర్ గారు ఎవరు అడిగారనుకుంటారు చట్టబద్ధత అంశం సంబంధించి. మనము మన గత ఇంటర్వ్యూ కూడా మనం చెప్పాం, పొలిటికల్ వేదికల మీద మాట్లాడేది వేరుగా ఉంటుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నప్పుడు దానికి ఒక హోదాలో తీసుకుని చట్టబద్ధత ఉంటుంది. అందుకే మేనిఫెస్టోలకు కాలపరిమితితో ఉండే చట్టబద్ధత అని నేను అనేక వేదికలపైన అనేక సందర్భం, ఎందుకంటే మొదటి సంవత్సరం మీరేం చేస్తారు, చేయకపోతే చైర్లో నుంచి దిగిపోతాం, 2 సంవత్సరం ఇది చేస్తాం, 5 సంవత్సరాల పాటు మీరు ఏం చేయబోతున్నారో దానికి చట్టపరిధిలో ఉండాలి, కాలపరిమితి ఉండాలి, అవి అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఎన్నికల కమిషన్ దగ్గర లేదు, కేంద్ర ప్రభుత్వం విధించలేదు, సుప్రీంకోర్టు పెట్టలేదు, కాబట్టి వాటికి చట్టబద్ధత ఉండదు.
ఈ హామీలను ఎప్పుడైతే క్యాబినెట్లోకి తీసుకొచ్చి వాటికి క్యాబినెట్ డిసిషన్ తర్వాత జీవోలు ఇస్తారో వాటికి చట్టబద్ధత వస్తుంది, అది వస్తే బాగుండని అనుకుంటున్నాను. సో యూజువల్గానే మనకి ఇవన్నీ సెట్ అవ్వడానికి సెటిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పటికైతే శ్వేతపత్రాలు మేము రిలీజ్ చేస్తాము, ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా రివ్యూలు అవుతున్నాయి. దానికి బేస్ చేసుకుని గతంలో ఎక్కడ అవకతవకలు జరిగాయి, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారు, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని అప్పులు ఉన్నాయి, వీటి మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తాము, గతంలో రిలీజ్ చేయలేదంటే మరి పిఎస్సీ ఏం చేసింది, కాగ్ ఏం చేసింది, ఆ రిపోర్ట్లను శ్వేతపత్రంగా ఎందుకు తీసుకోలేదు అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉంది. ఇప్పుడు కాగ్ అనేటటువంటిది ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి ఆడిట్ జరిగిన తర్వాత అందులో జరిగే మంచి చెడులు వాళ్ళు కొన్ని సిఫార్సులు ఇస్తారు, కొన్ని కామెంట్స్ కూడా చేస్తారు. ఇందులో ఖర్చు ఎక్కువైంది, నాణ్యత లోపించింది, ఇక్కడ నిధులు తప్పుదారి పట్టాయి, ఇందులో బాగా జరిగిందని ఇస్తూ ఉంటారు. వాటిపైన కూడా చర్చ జరగాలి. శ్వేతపత్రాల విడుదల అనేది ఒకవైపు జరుగుతుండాలి. కవిత గారు, మేము వచ్చే నాటికి ఇది ఉంది, ఇగో మేము ఇది ఇస్తున్నాం, ఇన్ని ఇబ్బందులు ఉన్నా మేము ఇవ్వగలుగుతున్నాం, ఇగో ఇంత ఇస్తాం, ఇన్ని రోజుల్లో ఇస్తాం. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చెప్పేది ఇదే కవిత గారు. ఎన్నికలు జరిగే సమయంలో కూడా మేము 5 ఏళ్లలో ఏం చేసినాము, అప్పులు చేసినామా, ప్రజల సంక్షేమాన్ని పాటుపడ్డామా, శ్వేతపత్రం విడుదల చేస్తామని ఒక్క ప్రకటన రాదు. మీరు చూడండి, ప్రభుత్వం మారినప్పుడే ఇలాంటివి వస్తాయి. ఎప్పుడు మారినప్పుడు, పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారినప్పుడే వాళ్ళంతా అప్లపాలు చేసిపోయారు, వాళ్ళు మొత్తం ఖజానా కళాలు చేసిపోయారు, రూపాయి లేకుండా చేసిపోయారు, అయినా మేము ఖర్చు పెట్టి చేస్తున్నామని చెప్పడానికి ఇప్పుడు ఇవాళ ఉన్న ప్రభుత్వం గురించి నేను మాట్లాడతలేను గారు, జనరల్గా చెప్తా ఉన్నాను. కాబట్టి శ్వేతపత్రాల విడుదల అనేది అటువంటిది ఒక కులమానం బేరీజ్ వేసుకోవడానికి ఫలానా శాఖలో మేము వచ్చే నాటికి ఏం జరిగింది అనేది ఒకటి పనికి వస్తుంది. అదొక రెండవది ఏంటంటే, మీరు ఇవన్నీ తెలిసి హామీలు ఇచ్చారా, తెలియక హామీలు ఇచ్చారా? తెలిసే హామీలు ఇచ్చినట్టు కదా, ఒకవైపు అప్లపాలైందని చెప్పి మీరే ప్రకటించారు, మీరే ప్రస్తావించారు అనేక సభల్లో. అసలు జీతాలు కూడా 1వ తారీఖు ఇవ్వట్లేదని కొన్ని పార్టీలు అయితే 15వ తారీఖు ఇస్తారు, కాబట్టి మేము అధికారంలోకి వస్తే 1వ తారీఖు ఇస్తామని ఇస్తాము. అంటే ఈ ఖజానా పైన వాళ్ళకి అవగాహన ఉన్నట్టే కదా. ఉన్న తర్వాత ఇన్ని హామీలు ఇచ్చిన తర్వాత ఇవాళ ఎలాంటి ఆరోపణ వస్తుంది? కాబట్టి వీళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా అని ఒకవైపు అయితే కేటీఆర్ గారు అన్నట్టున్నారు, మీకు ఆట మొదలవుతుంది లేకపోతే ఏదో కామెంట్ చేసినట్టు. ఎస్, ఇవన్నీ అమలు చేయడానికి 100 రోజుల పీరియడ్ వాళ్ళు అడిగారు కాబట్టి నేను అనుకుంటాను 100 రోజులకి ఇంకొక 50 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఇవాళ ప్రతిపక్షం ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు కుదుర్కోవాలి ఆర్థిక వనరులకు సంబంధించినటువంటి, పాలనకు సంబంధించిన. అయితే 150 రోజులు అసలు ఏమి ఇవ్వద్దని నేను చెప్పట్లా. మొదటి ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ మనం రైతన్నలకు సంబంధించినటువంటిది, నిరుద్యోగ లోకానికి సంబంధించినటువంటి ఈ అంశాలు. ఇప్పుడు ప్రకటనలు ఉన్నాయండి, ఉద్యోగ ప్రకటన 2 లక్షలు ఇస్తామని చెప్పి చెప్పారు, లేకపోతే గతంలో ఇచ్చినటువంటి ప్రకటన రీషెడ్యూల్ చేస్తున్నారా, వాటికి అదనంగా పోస్టులు కలిపి గతంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి మళ్ళీ అప్లై చేసుకోమంటారా, వాటికి ఇప్పుడు ఆర్థిక పరం ఏం పడదు కదా, వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలి, వాళ్ళు 2 నెలలు టైం పెట్టాలి, వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి, పరీక్షకు ఒక 3 నెలలు పెట్టాలి, తర్వాత ఫలితాలు ఇవ్వడానికి ఒక 2-3 నెలలు అవుతుంది, ఒక 7 నెలల ప్రాసెస్ కదా. 7 నెలల్లో మనకి ఇప్పటికిప్పుడు ఆర్థిక భారం పడే అవకాశం లేదు కదా. మేము 2 నెలలకు ప్రకటన చేయబోతున్నాము, 2 నెలల తర్వాత మేము ఇన్ని పోస్టులు పెంచబోతా ఉన్నాము. మీరు ఒక షెడ్యూల్ ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చి ఉన్నారు, టైం టేబుల్ ఇచ్చి ఉన్నారు, వాటికి అనుగుణంగా గతంలో గ్రూప్ 2 ఉందండి, ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. గ్రూప్ 1 ఇచ్చారు, 2 సార్లు పరీక్ష పెట్టారు, క్యాన్సిల్ అయింది. గ్రూప్ 4 సంబంధించి ఉన్నాయి, డిఎస్సికి సంబంధించి పెట్టారు. ఇలా ప్రతి లేటెస్ట్గా నిన్న కూడా ఒక ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది కదా, అంటే అది మల్టీ ఎగ్జామ్స్ ఉన్నాయి సేమ్ డే రోజు కొంత ఆపు. అది మంచి నిర్ణయం. మనం ఏమంటున్నాం అంటే ఒక అభ్యర్థి రాకరాక వచ్చినటువంటి అవకాశం, ఒకే రోజు పరీక్షలు ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక బ్యాంకుతో ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఉంటే ఆ విద్యార్థి ఒక అవకాశం కోల్పోతాడు. నిజమే. నిరుద్యోగి ఏమవుతాడంటే నాకు ఇది బాగా రాయలేకపోయినా అవకాశం ఉంటే అందులో వచ్చేదేమో ఒక ఆతృత ఉంటుంది, ఎమోషనల్ ఫీల్ అవుతాడు. ఆపర్చునిటీ ఇప్పుడు అసలే జాబులు లేవు, ఆ పెట్టేటటువంటి 6 నెలలకు 1 ఇయర్కు ఒకటి పెడితే, 2 ఒకే రోజు పెడితే అవకాశాలు కోల్పోతారు కదా నిరుద్యోగ సోదరులు. అది అట్లాంటివి సేమ్ డేట్ రాకుండా చూసుకోవాల్సినటువంటి, అది ప్రోస్పోన్ చేయడం వల్ల తప్పుందని నేను ఏమనుకోవట్లేదు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకో, అది కూడా ప్రజావాణిలో వచ్చినటువంటి నిర్ణయం. ఇప్పుడు ప్రజాభవన్లో వచ్చి ప్రజావాణిలో ఇచ్చినటువంటి అభ్యర్థులు ఇచ్చినటువంటి దానికి మళ్ళీ బట్టి విక్రమార్క్ గారు అనుకుంటాను వెంటనే దానిపైన నిర్ణయం తీసుకొని పోస్ట్పోన్ చేసేటటువంటి విధంగా తీసుకున్నా, అది మంచి నిర్ణయం, అలాంటివి ఉండాలి. అదే సమయంలో మీరు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు పరీక్షలకు వెళ్ళే సమయంలో ఉన్నవి, పరీక్షలు అయ్యి రద్దయినటువంటి వాటికి సంబంధించి ఎన్ని పోస్టులు అదనంగా పెట్టబోతున్నారు, కొంత సమయం మనం ఏమంటున్నాం అంటే అన్ని శాఖల నుంచి ఖాళీలు తెప్పించుకోవాలి, గతంలో ఉన్న వాటికి ఎన్ని పెంచబోతా ఉన్నారు, ఇదంతా పడుతుంది. కాబట్టి ఒక మీరు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు, డబ్బులు ఎందుకు ఇవ్వలేదు అని మనం అడగట్లేదు. దానిపైన ఒక క్లారిటీ ప్రజలకి అనేది నేను అనుకుంటున్నాను.
సో ఇప్పుడు జాబ్స్ ఇస్తామంటున్నారు, కాకుంటే ఎలా ఇస్తారు అనేది చెప్పలేదు. ఎందుకంటే అక్కడ కీలకమైనటువంటి అంశం టీఎస్పీఎస్ కి సంబంధించి, అక్కడ చైర్మన్ తో సహా మిగతా మెంబర్స్ అందరూ రాజీనామా చేశారు, బట్ గవర్నర్ దగ్గర అది పెండింగ్ లో ఉంది. ఒక క్లారిటీ కావాలని తను అంటున్నారు. గతంలో జరిగినటువంటి లీకేజీలు కావచ్చు, పోస్ట్ మోర్మెంట్లు, కేసులు, వీటన్నిటికీ బాధ్యత ఎవరు వహిస్తారు? మొత్తం అంతా టీఎస్పీఎస్ రద్దయిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటి అనేది. ఇప్పుడు పెద్దల దగ్గర పెండింగ్ ఉన్నటువంటి అంశం అది ఏం జరుగుతుందో ఒకటి. అవును, మనం ఏమంటామంటే అదంతా ప్రాసెస్ జరుగుతుంది ఇన్ డ్యూ కోర్స్. ఎక్కువ నెలలు నెలలు వారాలు వారాలు తీసుకుంటుందని నేను అనుకోవట్లేదు. మేడం గవర్నర్ గారు కూడా పుదుచ్చేరి, అక్కడ కూడా గవర్నర్ కాబట్టి ఇక్కడ 2 రోజుల కిందనే ఒక ప్రధానమంత్రి గారిది ప్రోగ్రామ్ తర్వాత వర్చువల్గా అయిన తర్వాత పుదుచ్చేరికి వెళ్ళినట్టున్నారు. రాగానే దానిపైన నిర్ణయం తీసుకుంటుండొచ్చు, అది ఒక విషయం అంశం. మనం ఏమంటున్నామంటే వీటికి సంబంధించి విధానపరమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఉండబోతుంది, ఒక 15 రోజుల్లో రీనోటిఫికేషన్ ఇస్తాము, అదనంగా పోస్టులు యాడ్ చేస్తాము, దరఖాస్తు చేసుకోలేనటువంటి నిరుద్యోగ సోదరులు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి, మీరు ఇప్పటికే ప్రిపేర్ అయ్యి ఇబ్బంది పడ్డటువంటి వాళ్లకు తిరిగి ఇలాంటి ఆందోళన రాకుండా మేము నిర్వహించబోతా ఉన్నాము. ఇప్పుడు ఏమైపోతుందంటే మేడం, చిన్న చిన్న ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు వదిలేసి ఇంటి దగ్గర ఉన్నది లేని ఏదో తెచ్చుకొని అప్పు తెచ్చుకొని పాపం ఇక్కడ రూమ్లలో ఉండి నెలల తరబడి సంవత్సరాల తరబడి చదువుతారు. ఒకవైపు ఫీజులు కట్టాలి, ఒకవైపు వీళ్ళ తిండి తిప్పలు, అప్పటికి పెళ్ళైనటువంటి వాళ్ళు ఉంటే భార్య పిల్లలు వాళ్ళని మోసే బాధ్యత, వీటన్నిటికి తోడు పుస్తకాలు, కోచింగ్ సెంటర్లు వీటికి సంబంధించి, మళ్ళీ ఉద్యోగంలో చేరన్నా తెలియదు, ఎగ్జామ్ పెడతారా ప్రిపేర్ అవ్వన్నా తెలియనటువంటి వాళ్ళు, రాసిన ఎగ్జామ్ 2-3 సార్లు రాయాలంటే ఎవరికైనా భారమే. ఈ అన్ని అంశాలు ఉన్నప్పుడు ప్రభుత్వం వైపు నిరుద్యోగ యువత, రైతులు ఏ విధంగా చూస్తూ ఉన్నారో, ఒక ముసాయిదాను దానికి సంబంధించినటువంటి నేను ఎన్ని రోజులు ఏం చేయబోతున్నాను అనేది వేచి చూస్తున్నారు. మీరు ఎందుకు 2 లక్షలు ప్రకటించలేదని నేనేం అడగట్లేదు. మీరు గతంలో ఇచ్చినటువంటి వాటికి యాడ్ చేస్తారా, అదే ప్రకటన రీషెడ్యూల్ చేస్తారా, దాన్ని మొత్తం నల్ అండ్ వైట్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తారా అనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనిపైన కూడా ఇది కూడా 2 ఇయర్లు మీరు అడిగారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కానీ ఒక 15-20 రోజులు మినిమం వాళ్ళు సర్దుకోవడానికి, ఆ వాటిపైన ఒక సమీక్ష చేయడానికి, కొత్తగా మంత్రులు ఎవరైతే ఉన్నారో బాధ్యతలు స్వీకరించినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇంకా స్వీకరించలేదు బాధ్యతలు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకోవాలి. ఇంకా వాళ్ళు ఛాంబర్లో రావడం ఇవన్నీ చేయలేదు, ఒకరిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ చేయలేదు. వాళ్ళు చేసిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీ స్థాయిలో ఉన్న పెద్ద అధికారులతోటి సమీక్షా సమావేశం పెట్టాలి, వాళ్ళకు ఒక అవగాహన రావాలి. అదేవిధంగా వీళ్ళు డాటా అడగాలని వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఉండదు. ఒక టీచర్ సంబంధించింది తీసుకుంది, ఎందుకంటే ఎక్కువ డిఎస్సికి సంబంధించినటువంటి జాబులు అంటారు కాబట్టి. ఆ విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రి ఇప్పటి వరకు ఎవరికి అలాట్ చేయలేదు, అది ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. ముఖ్యమంత్రి గారే నేరుగా దాన్ని రివ్యూ చేయాలి. తర్వాత డీఈఓలకు, ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా డీఈఓలకు మీ జిల్లాలో ఉన్న పాఠశాలలన్నీ, అందులో ఉన్నటువంటి ఖాళీలన్నీ